हेलो फुडीस, वेलकम टू अवर चैनल। नीन अंडी मी बावानी एला उन्नारू। इवाल चपाबे रेसिपी गोदारोल पोलस पुलिसंडी। पोलस पुलिसनी एला तैयार चेसुकोवालो वीडियो चेप्तुन्नानु। वीडियो लास्ट वरकु कूडा स्किप चेयकुंडा चूडंडी। अंते कदंडी, पुस्तल ताकट्ट पेट्टाना ई पोलस कूर तिनाली अने सामेत मीरु विने उंटुंटारु कदा। ई पोलस गुरिंचि इप्पुडु मनं तेलुसुकुंदां। पोलस चेप गुरिंचि, ఈ పులసగా మారక ముందు ఇది వెలస అంటారండి దీన్ని। ఇది సముద్రంలో ఎర్ర నీర్లోంచి ఎదురు ఈదుకుంటూ మన గోదారిలోకి వస్తుందండి। అప్పుడుకి ఈ పులస వెలస నుంచి పులసలాగా మారుతుందండి ఇది। అంతే కాదు, దీనికి సముద్రంలో ఉన్నప్పుడేమో 100 200 రేట్ ఉంటుంది, అదే మన గోదారిలోకి వచ్చేటప్పటికి వేలల్లో పరుగుతుందండి దీని ధర। అంతే కాదండి, మన గోదారిలోకి వీదుకుంటూ వచ్చిన తర్వాత దీనికి మన గోదారిలోకి చేరిన తర్వాత దీని రుచి మారుతుందండి। అప్పటి వరకు కూడాను ఉప్పుగా ఉంటుంది, మన గోదారిలోకి వచ్చాక రుచిగా రుచి బాగుంటుంది। కాబట్టి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియపర్చండి। ఇప్పుడు చేపని మొత్తం పొలసంతా శుభ్రంగా తీసుకొని శంకులు అన్ని తీసేసుకొని చక్కగా పైన చేపలంగానే మొత్తం కడిగేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి। ఇంకా మళ్ళీ చేప ముక్కల్ని కడకకూడదండి, ఆ బ్లడ్ తోనే మనం వండుకోవాలి। మూడు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి। ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి। మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ ఒక 5-6 వెల్లలు, వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి। తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। తర్వాత ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం। మిక్సీ పట్టుకున్న తర్వాత బెండకాయల్ని మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చండి। ఒక 10 గాని 15 గాని లేదా ఒక 7 గాని వేసుకోవచ్చు, మీ ఇష్టం। అది వేసుకోవాలి, కట్ చేసుకొని వేసుకోవాలి। చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి। ఒక మూకుట్లోకి నూనె వేసుకోవాలి, నూనె ఎక్కువగా పడుతుందండి చేపల పులుసుకి। ఈ విధంగా నూనె వేసుకొని దాంట్లో అల్లం పేస్ట్ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకోవాలి। మొత్తం అంతా వేసుకున్న తర్వాత దాంట్లోకి 1/2 స్పూను పసుపు వేసుకోవాలి। పావు స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ముక్కలు కట్ చేసుకున్న చేప ముక్కలన్నీ వేసుకోవాలి। చేప ముక్కలు కడకకూడదండి, చేపలంగానే కడుక్కోవాలి ముందు। తర్వాత ముక్కలు కట్ చేసిన తర్వాత అనుకున్న బ్లడ్ అది కూడా కడకకుండా వండుకోవాలి ఈ చేపని। ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలన్నీ కూడాను ఇందులో చేపల డిష్లో పేర్చుకోవాలి। పేర్చుకున్న తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు ఒక 10 కాని 15 కాని మన ఇష్టం అండి, మన కారానికి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు। నేను 10 పచ్చిమిరపకాయలు వేసాను। తర్వాత బెండకాయలు ఒక 10 బెండకాయలు కానీ 15 బెండకాయలు కానీ వేసుకోవచ్చు। వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। నేను మొత్తం 3 స్పూన్స్ వేసుకున్నాను, నేను పెట్టే క్వాంటిటీని బట్టి 3 స్పూన్స్ కల్లుప్పు వేసుకున్నాను। మీరు రుచికి సరిపడా మీరు చూసుకొని వేసుకోవాలి, మీరు వండుకునే క్వాంటిటీని బట్టి। తర్వాత చింతపండు పులుసు అంతా కూడాను పిసుక్కొని మొత్తం అంతా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత 3 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి నేను। మీరు కూడా కారం మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి, రుచికి ఎంతవైతే కారం తినగలుగుతారో మీరు ఆ కారాన్ని మీరు వేసుకోవాలి। నేను పెట్టే పులుసును బట్టి క్వాంటిటీకి 3 స్పూన్స్ ఉప్పు పడింది, 3 స్పూన్స్ కారం పడుతుంది। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా చింతపండు పులుసు పిసుకొని వేసుకోవాలి। వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక్కసారి చేతితోటి మొత్తం ఉల్లిపాయ ముద్ద, కారం, ఉప్పు మనం వేసినవన్నీ కూడా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి। ఎక్కువగా కుండ పాత్ర ఉంటుంది కదండి, కుండలో వండుకుంటారు చాలామంది, అవి అందరికీ ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి మనం ఏ డిష్లో అయితే ఆ డిష్లో వండుకుంటాం। ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। చేసుకున్నప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం, స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం। ఈ విధంగా ఉడకాలండి, బాగాను చక్కగా ఉడికిపోవాలి। మన ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి। బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనము వెన్నపూస కానీ ఆవకాయ నూనె కానీ వేసుకోవాలి। ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది। ఈ చేప ముక్కని మన నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతుందండి, అంత రుచిగా ఉంటుంది। మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి। నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి। అంతేకాదండి, ఈ పులస చేప ఒకసారి తెచ్చుకొని టేస్ట్ చేయండి మీరు కూడాను। టేస్ట్ చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియపరచండి, ఈ పులస చేప అనేది ఎలా వచ్చిందో రుచి నాకు తెలియపరచండి।
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.